వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ప్రసాద్ ఐమాక్స్ కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కల్కి ట్రక్ అయితే పెట్టారట, అంటే అందులో ఉపయోగించిన ట్రక్నైతే ఉందా లేదా నాకైతే ఐడియా లేదు, నేనైతే వెళ్తున్నాను. మనకి ఏంటంటే హైదరాబాద్లోనే మొట్టమొదటి మల్టీప్లెక్స్ థియేటర్, ఒకసారి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయి, ఇంకా గేమ్స్ ఏమి ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతానికి ఇంటి దగ్గర ఉన్న ఎక్కడి నుంచి అయితే వెళ్దాం పదండి. ఇప్పుడైతే మనం థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, మన స్టేట్ కనబడుతుంది కదా, ఇదే మల్టీప్లెక్స్. మన టూ వీలర్ వచ్చేసి ఈ థియేటర్కు ఆపోజిట్లో గ్రౌండ్లో అయితే టూ వీలర్ అయితే పార్క్ చేయాల్సి ఉంటుంది, ఫ్రీగానే ఉంది. కొన్ని కార్లు వచ్చేసి ముందర పార్కింగ్ చేస్తారు, బ్యాక్ సైడ్ కూడా కార్లకు అయితే పార్కింగ్ ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఏదో గేమ్ అయితే ఆడుతారు, ఎంట్రెన్స్లోనే ఉంటుంది గేమ్ అయితే. మామూలుగా మనకు కొంచెం సేఫ్టీగా కట్టారు, పట్టుకుంటా మనం పైకి అయితే ఎక్కాలి. వాళ్ళు ఎక్కుతురు చూడండి. ఇటు సైడ్ వచ్చేసి మరొకటి అయితే ఉంది, జంపు గేమ్లా ఉంది. మామూలుగా ఇది పార్కులలో కూడా ఉంటుంది. కొంచెం చిన్నపిల్లలు వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చిల్లర్కి సంబంధించిన గేమ్స్ బాగానే ఉంటాయి ఇందులో కూడా. ఇక ఇక్కడ నుంచి మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్దాం. ఇది కింద అన్నట్టు ఫస్ట్ ఫ్లోరు. ఇప్పుడే మనం సెకండ్ ఫ్లోర్కి అయితే చేరుకున్నాం. అంటే ఫస్ట్ ఫ్లోరు అంటే యాక్చువల్గా గ్రౌండ్ ఫ్లోర్ లేదు కాబట్టి అది ఫస్ట్ ఫ్లోర్ అన్న. యాక్చువల్గా ఏంటంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ అనుకుంటా. ఓకే, ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎలా కనబడుతుందో. ముందర మొత్తం గ్లాసెస్తో ఉంది. ఇదంతా మీకు ఫస్ట్ ఫ్లోర్ యొక్క వ్యూ. చిన్న ట్రైన్లా ఉంది చూడండి, పోతుంది. మామూలుగా ఇప్పుడు అంతటున్నాయి. ఒకప్పుడు ఏంటంటే ఈ మల్టీప్లెక్స్ ఒకటే ఉండేది, ఇప్పుడేంటంటే చాలా పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు అయిపోయినాయి హైదరాబాద్ అయితే. ఇక్కడ వచ్చేసి గేమ్స్ జోన్ ఉన్నట్టున్నా చూడండి. టికెట్ కౌంటర్ వచ్చేసి ఆ లెఫ్ట్ సైడ్ ఉంది. 100 రూపీస్లు ఉన్నట్టున్నాయి ఒక్కొక్క గేమ్కు. అవుట్ సైడ్ వచ్చేసి మొత్తం కిడ్స్కి సంబంధించిన గేమ్ అయితే ఉంచడండి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి అయితే చూద్దాం ఏముంది. ఓకే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇట్లా షూటింగ్ అవుతున్నా చూడండి, షూట్ చేస్తున్నారు. ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఉంది. టికెట్ కౌంటర్ ఇక్కడనే ఉంది. ఇక్కడ నుంచి వెళ్తే కిందికి వెళ్ళొచ్చు గ్రౌండ్ ఫ్లోర్కు, అంటే మనం వచ్చిన రూట్ అన్నట్టు. మనం అక్కడి నుంచి వచ్చినాం కదా, ఆ కింద మనం స్ట్రేట్గా ఫస్ట్ అయితే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసినాం. ఒకసారి పైన చూసినాక మళ్ళీ కిందికి పోదాం. ఓకే, ఇక్కడ గేమ్స్ జోన్ ఉన్నట్టున్నది. ఇది వచ్చేసి హర్రర్ది రూమ్. లోపలికి పోతే అన్ని ఇట్లా మామూలుగా ఏమైనా జంతువులు దయ్యాలు వచ్చేసి మనం ఇట్లా భయపెడుతూ ఉంటాయి అందులో. ఓకే, ఇక ఇక్కడ నుంచి నేనైతే ఒకసారి కిందికి, అంటే మనం వచ్చిన ఫ్లోర్కి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఓకే, కిందికి వెళ్తూ ఉంటే ఏదో కార్ గేమ్ అయితే కనబడుతుంది. ఇక్కడ ముందట వచ్చేసి షాపింగ్ మాల్స్ ఉన్నట్టున్నాయి అటు సైడు. ఓకే, లెఫ్ట్ సైడ్ అయితే ఇది బాల్ వేస్తాం కదా, మామూలుగా బాల్ వేస్తే అక్కడ 5 or 10 వరుసగా ఉంటాయి, ఒకసారి కింద పడాలి. ఆ గేమ్ అయితే ఇక్కడ ఉంది, ఒకసారి చూడండి. వాళ్ళు ఇద్దరు అయితే వేస్తున్నారు. ఇది ఏంటంటే మామూలుగా మన అడల్ట్స్ అంటే పెద్దవాళ్ళు అందరూ ఆడుకోవచ్చు ఈ గేమ్ని. సపరేట్గా ఉన్నాయి చిన్నపిల్లలకు పెద్దోళ్ళకు. ఇక్కడ వచ్చేసి కార్ గేమ్స్ అయితే కనబడుతున్నాయి చూడండి. మామూలుగా ఇప్పుడు ఏంటంటే ఏ మల్టీప్లెక్స్ చూసినా ఏ థియేటర్లు చూసినా కంపల్సరీ చిన్నపిల్లలకు చిల్డ్రన్స్కు ఆడుకునేటివి అయితే కంపల్సరీ ఉంటున్నాయి అంతటా. ఇక్కడ కూడా ఉన్నాయి, అందుకే ఇప్పుడు మనం చూసింది. అక్కడికి వెళ్ళి టేస్తారు చూడండి, ఇంకా ఇలా వెళ్ళిపోయి దానికి తాకి లోపల పడతాయి అవి. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే ఇక్కడ క్యాంటీన్ కనబడుతుంది చూడండి. మనకు మామూలుగా ఎంట్రీ కాగానే కొంచెం లోపలికి వచ్చేస్తే క్యాంటీన్ ఉంటుంది. ఇక్కడ చిల్డ్రన్కి సంబంధించిన గేమ్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడు. ఇక్కడ వచ్చేసి థియేటర్ ఉన్నట్టు చూడండి. ఇక్కడ పాప్కార్న్ అవి అన్నీ అయితే దొరుకుతున్నాయి. ఓకే, మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాం, మళ్ళీ కింద నుంచి పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి మరొక ఫ్లోర్కి అయితే పోదామా, పైకి అయితే వెళ్దాం పదండి. పైకి వెళ్ళి చూద్దాం ఇంకా ఏమున్నాయో. పైకి అయితే వెళ్తున్నాం. ఆ లెఫ్ట్ సైడ్ అంతా థియేటర్స్ ఉన్నాయి. ఈ రైట్ సైడ్ మొత్తం గేమ్స్ ఉన్నట్టున్నాయి. ఒకసారి ఏమేం గేమ్స్ ఉన్నాయో చూద్దాం. ఇటు వెళ్ళి మీరు ఎక్సలేటర్ నుంచి మీదికి రాగానే రైట్ తీసుకున్నారనుకో, కొంచెం దూరం రాగానే మీకు ఈ గేమ్స్ జోన్ అయితే కనబడుతుంది. చాలా గేమ్సే ఉండొచ్చు అనుకుంటున్నా, చాలా ఓల్డ్ది మనకి మల్టీప్లెక్స్ అయితే. ప్రసాద్ ఐమాక్స్ అంటేనే చాలా ఫేమస్. చాలా పెద్ద 3D స్క్రీన్ కూడా ఉంటుంది ఇందులో అయితే. మొట్టమొదటిది వచ్చేసి సిడ్నీలో ఉందట, ఆస్ట్రేలియాలో పెద్దది. ఇంకోటి వచ్చేసి ఇక్కడనే ఉందంటారు. ఇక్కడ చూడండి, మామూలుగా నిజంగా బౌలర్ వేస్తే మనం బ్యాటింగ్ ఆడినట్టే ఉంటుంది. అది వచ్చి అతను వేస్తుంది చూడండి,
అక్కడ రైట్ సైడ్ ఉండి మనం ఆడతాం. వావ్, ఈ గేమ్ సూపర్ అన్నది కదా. దాని మీద కూర్చుంటే మనం ఏదో ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టుంటుంది. మనకు ఐస్కి పెట్టుకుంటాం కదా, అది పెట్టుకునే వరకు మనం నిజంగానే ఏదో ప్రపంచంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ రెండు అవే ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి ఏదో చిన్న గేమ్ ఉంది, వెరైటీగా ఉంది. ఇక్కడ మరో గేమ్ ఉంది, ఒక 10-20 గేమ్స్ ఉన్నట్టున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఆ దూరం లేదో మొత్తం సైంటిఫిక్ పిక్చర్ లాగా అనిపిస్తుంది. అది కళ్ళకు పెట్టుకుంటే అది ఊపుతుంది, ఊపే వరకు ఏంటంటే మనం ఏటేటో వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇది ఒక గేమ్, అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి. ఆ లోపల కూడా లెఫ్ట్ సైడ్ ఇంకేమో ఉన్నట్టున్నాయి గేమ్స్, వెళ్ళి చూద్దాం. ఉండండి, ఇది బైక్ రేసింగ్ గేమ్. దాని మీద కూర్చుంటే మనం రియల్గా బైక్ నడిపిన ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ మరో గేమ్ ఉన్నట్టున్నది, ఏంటిదో చూద్దాం. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే కనబడుతున్నాయి. ఇవన్నీ గేమ్స్ ఆడాలంటే ఒక 1 డే టైం పడుతుంది అనుకుంటా. అన్ని గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ స్ట్రీట్లో మరో గేమ్ ఉంది. ఇక్కడ చూడండి, ఏదో సైంటిఫిక్ పిక్చర్ లాగా ఉంది అంత శూన్యకి. యాక్చువల్ అక్కడ మా ఇట్లా ఇట్లా అంటుందా, ఆ స్క్రీన్ పైన మనము వేరొకరితోని ఏమంటారు బాక్సింగ్ అనేట్టు అనిపిస్తుంది. అలా అలా చూడండి, ఇక్కడ కొడుతుందా, ఇలా కొడితే మీకు పైన బాక్సింగ్ అనేట్టు అనిపిస్తుంది. చూడండి, ఆగో, వేరే కొట్టినట్టు అనిపిస్తుంది. సూపర్ ఉంది అరేంజ్మెంట్ అయితే. ఇటు సైడ్ ఏదో గేమ్ ఉందిగా మరొకటి. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మరొక గేమ్ ఉంది. చాలా గేమ్స్ ఉన్నాయి, చిల్డ్రన్స్ కూడా బాగానే కనబడుతున్నారు. ఇదో డిఫరెంట్ టైప్ ఆఫ్ గేమ్. వావ్, ఇది చూడండి ఇంత సూపర్ ఉంది. గ్లాస్లో అన్ని లోపల చాక్లెట్స్ ఉన్నాయి, ఇదేం గేమో ఏమో. ఇక ఇక్కడ కంప్లీట్ చేసినాక ఇంకా ముందుకైతే వెళ్దాం. చూస్తారు కదా ఎన్ని గేమ్స్ ఉన్నాయో, నెంబర్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి. షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇందులో, మంచి మంచి థియేటర్ మూవీస్ అయితే చూడొచ్చు. మనకు హైదరాబాద్లో 1 ఆఫ్ ద బెస్ట్ ఐమాక్స్గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.